విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో గత కొద్ది రోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిని గజపతి నగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు సుమారు 29 కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్ర మరియు తెలంగాణలో కూడా దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఎక్కువగా పగటి పూట నేరాలకు పాల్పడుతూ నగదును దోచుకునేవాడని తెలిపారు. గజపతి నగరంలో గత 25వ తేదీన బండి అర్జున్రావు ఇంట్లో 2.5 తులాల బంగారాన్ని చోరీ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ ముద్దాయి నేరానికి పాల్పడినట్లు గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇదిగాక సాలూరులో కూడా అఫెన్స్ ఆ ముందు రోజు చేయడం కూడా రికవర్ చేయడం కూడా జరిగింది. మనమే చేసాం అది కూడా. మన డేట్ అంత 26 కదా, 25 జరిగింది సార్, 24 సార్ సెంటర్ కొంచెం సెంటర్ సార్ ఇప్పుడు ఒళ్ళి జగన్మోహన్ రావు ఈయన కోమటిపల్లి బొబ్బుల్లో నివసిస్తుంటాడు. సస్పెక్ట్ షీట్ హోల్డర్ పోలీస్ రికార్డు పెరిగింది. ప్రీవియస్లీ ఈయన 29 కేసుల్లో క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయినట్టుగా పోలీస్ రికార్డు చెప్తున్నాయి. ఎక్కువ అఫెన్స్ అంతా కూడా హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్, రాజమండ్రి, శ్రీకాకుళం, గాజువాక, విశాఖపట్నం అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఈయన అఫెన్స్ చేసినట్టుగా రికార్డు చెప్తున్నాయి. దాదాపు ఈయన చేసినటువంటి అఫెన్స్లన్నీ కూడా ఎక్కువగా డే హెచ్పీస్ అంటే పగటి నేరాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే ఇన్మేట్స్ ఆబ్సెంట్ అయ్యి లాక్ చేసుకుని బయటకు వెళ్తారో ఆ లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్ళి ఎవరు లేని సమయంలో ఉన్నటువంటి బీరోలు ఓపెన్ చేసి దొంగతనం చేసేటటువంటి విధంగా ఈయన ఎక్కువ ఉన్నాయి. అప్పుడప్పుడు నైట్ కూడా చేశాడు. విజయవాడ జీఆర్పీ వారు కూడా ఈయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన మీద ఈ పాత నగరశ్రీ కింద పోలీస్ రికార్డులో ఎంట్రీ ఉన్నాడు. మొన్న 25వ తారీఖున మధ్యాహ్నం మన ఈ గజపనగర్ లోకల్ న్యూ కాలనీలో బండి అర్జున్ రావు అనే వ్యక్తి ఆ ఇంట్లో ఆయన దాదాపు 2:15 సమయం అప్పుడు వాళ్ళ పాపకి కేక్ తేడానికి రోడ్డు మీద అక్కడ దగ్గరలోకి వస్తే వచ్చి వెళ్ళిన ఒక 20 మినిట్స్ లోపే ఇంట్లో అఫెన్స్ జరిగింది. అది కూడా సేమ్ బయట ఉన్నటువంటి కప్ప ఎరగొట్టి ఇంట్లోకి వెళ్ళి ఎవరు లేని సమయంలో బీరో ఓపెన్ చేసి 2.5 తులాలు దాదాపు బంగారం పుస్తులతో 2 పేటల పుస్తులతోని చోరీ చేశారు. దాని మీద మాకు ఇమీడియట్ చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు నేను వెళ్ళి నేరస్థానం పరిశీలించాం. క్లోజ్ టీమ్ ఇన్ఫర్మేషన్స్, టెక్నికల్ ఆధార్ డేటా అంతా కూడా తీసుకొని ఇమీడియట్గా వితిన్ 48 అవర్స్ లోపే మేము ఆయన్ని ట్రేస్ చేయగలిగాం. దీనికి సహకరించినటువంటి అంటే జిల్లా ఎస్పీ మేడం గారు జిల్లాలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనకి ఏదైనా అఫెన్స్ అయినప్పుడు టెక్నికల్ ఆధారాల ద్వారా కేసును పురోగతి సాధించమనేసి మాకు కనెక్షన్స్ ఇచ్చారు. ఇమీడియట్గా మా క్లోజ్ టీం తెప్పించడం, మేము ఏవైతే టెక్నికల్ డేటా అంతా కూడా గ్యాదర్ చేసి మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ ముద్దాయిని పట్టుకోవడానికి బొబ్బులి పోలీస్ వారు కూడా సహకరించారు. మా ఎస్డిపిఓ బొబ్బులి మోహన్ రావు డిఎస్పీ కూడా ఎప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కేసుని పురోగతిలో మాకు సహకరించారు. కాబట్టి ఇమీడియట్గా ఎస్ఐ గంగరాజన్ టీం వెళ్ళి ఆయన పట్టుకోవడం జరిగింది బొబ్బులి పోలీసు వారి సహాయంతో.